హాయ్ అండి వెల్కమ్ టు అంబికాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా వెనీలా కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కేక్ చాలా ఈజీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని మధ్యలో ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచాలి ఒక కేక్ ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ మైదాపిండి వేసి అన్ని వేపులా కోట్ అయ్యేలా ఈవెన్గా డస్టింగ్ చేసుకోవాలి దీనికి బదులుగా బటర్ పేపర్ని కూడా వాడచ్చు ఈ విధంగా డస్టింగ్ చేసుకుని కేక్ తిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి త్రీ ఎగ్స్ యాడ్ చేయాలి ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి కొద్దిసేపు బీట్ అయిన తర్వాత అర కప్పు వరకు షుగర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బీట్ చేస్తూ ఉండాలి షుగర్ అంతా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి దీంట్లోకి అరకప్పు వరకు ఆయిల్ని వేసుకొని బీట్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి ఒక జల్లెడని పెట్టుకొని ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఈ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల కేకు స్మూత్గా స్పంజీగా వస్తుంది పిండి వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి దీంట్లోకి ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అర స్పూను బేకింగ్ షోడా వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకొని జల్లించుకొని ఇదంతా కలుపుకోవాలి అరకప్పు వరకు పాలు వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దీంట్లోకి టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి వీటిని నేను మైదాపిండిలో కలిపి వేస్తున్నాను ఈ పిండి కేక్ మోల్లోకి వేయాలి కేక్ మోల్డ్లోకి వేసిన తర్వాత కొద్దిసేపు ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని ముందుగా హీట్ చేసుకున్న ప్యాన్లోకి కేక్ మోల్డ్ని పెట్టుకోవాలి దీన్ని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి టూటీ ఫ్రూటీని బ్లాక్ గ్రేప్స్ని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి నాకు ముప్పై నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చింది టూత్పిక్ని గుచ్చి చూస్తే పిండి అనేది దానికి అంటుకోకూడదు కేక్ బేక్ అయిపోయింది అంతేనండి వేడివేడిగా కేక్ రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు చల్లారినిచ్చి కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి చాక్ తీసుకొని ఇలా చుట్టూ ఒకసారి అనుకొని కేక్ని బయటికి తీయాలి ఒక ప్లేట్ పెట్టుకొని తిరగేయాలి ఒకసారి తిరగేసి ఇలా కొట్టగానే కేక్ అందులోంచి ఊడొచ్చేస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారుగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్